కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని హోటళ్లలో హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక స్క్వాడ్ బృందాలు ఆహార తనిఖీల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాయి. మహబూబ్ నగర్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ల తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఇద్దరు చొప్పున ఇన్స్పెక్టర్లు, మరో 5 అధికారులు, మొత్తం 10 వరకు వేరువేరు చోట్ల తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని పేరొందిన 4 హోటళ్లలో ఆందోళనకర పరిస్థితులు బయటపడ్డాయి. చికెన్తో పాటు రోజువారీగా వినియోగించే చాలా ఆహార పదార్థాలను ఫ్రిజ్లలో నిల్వ ఉంచిన తీరును గుర్తించి వాటిని పారవేయించారు. ఇలాంటి ఆహార పదార్థాలను విక్రయించడం, నిల్వ చేయడం సరికాదని హెచ్చరించారు. రుచి కోసం వాడుతున్న వాటి నమూనాలను తీసుకున్నారు. నూనెతో పాటు ప్రతి నిత్యావసర సరుకుల నాణ్యతను గమనిస్తూనే వాటి గడువు తేదీని పరిశీలించారు. అంతేకాకుండా 6 కిరాణా దుకాణాల్లోకి వెళ్లి అమ్ముతున్న వాటి అసలు తీరును పరిశీలించారు. నిర్ణీత తేదీ దాటిన వాటిని గుర్తించి వాటిని తొలగించేలా చేశారు. ముఖ్యమైన హోటళ్లతో పాటు ఆహార భద్రత పరిధిలోకి వచ్చే పలు దుకాణాల్లో ముమ్మరంగా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 16 నమూనాలను సేకరించి ల్యాబ్కు తీసుకెళ్లారు. దాదాపుగా వీటన్నిటి వల్ల ముప్పు ఉందనేలా అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు సమాచారం. ల్యాబ్కు పంపించిన తరువాత మరో 15 వీటి ఫలితం తేలుతుందని అధికారులు తెలిపారు. స్థానికంగా ఉన్న అధికారులను కాదని ప్రత్యేకంగా వచ్చిన బృందాలు ఇక్కడి శుచి, శుభ్రత, నాణ్యత, భద్రత పై దృష్టి సారించడం స్థానికంగా కలకలాన్ని సృష్టించింది. శాంపుల్స్ అన్ని కూడా సస్పెక్టెడ్ శాంపుల్స్ అండ్ దట్ టు వెరీ హైలీ సస్పెక్టెడ్ శాంపుల్స్ లిఫ్ట్ చేసాం. సో హోటల్స్లలో ప్రిపేర్డ్ ఫుడ్స్ చేసాము, ఆయిల్స్ లిఫ్ట్ చేసాము, హోల్సేల్ కిరాణంస్లో డిఫరెంట్ ఐటమ్స్ లిఫ్ట్ చేసాము. స్వీట్ షాప్స్లో కూడా హైలీ కలర్డ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువగా నాన్ పర్మిటెడ్ కలర్స్ ఏవైతే యూజ్ చేసి చేస్తారో అవన్నీ కూడా లిఫ్ట్ చేసాం. కానీ లిఫ్ట్ చేసిన ప్రతి శాంపుల్ కూడా హైలీ సస్పెక్టెడ్ శాంపుల్స్ లిఫ్ట్ చేసాం. అది మనకి రిజల్ట్స్ కరెక్ట్గా మనకి చెప్పాలి అంటే లాబొరేటరీ నుండి వచ్చాకనే మనం వీ కెన్ కరీంనగర్ జిల్లాలో కరోనా విపత్తు తరువాత తినుబండారాల దుకాణాలతో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు పదుల సంఖ్యలో పెరిగిపోయాయి. ఎందులో కల్తీ దాగుందనే విషయమై చేసే తనిఖీలు అన్ని చోట్ల ముక్కుబడిగానే మారాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 ఫుడ్ ఇన్స్పెక్టర్లతో మాత్రమే తూతూమంత్రంగా తనిఖీలు కానిస్తున్నారు. రెవెన్యూ వారికి ప్రశ్నించే అధికారంతో పాటు పరిశీలించే వెసులుబాటు ఉన్నప్పటికీ ఏ ఒక్కచోట వీరు పట్టించుకున్న దాఖలాలు లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.